हेलो फ्रेंड्स, वेलकम टू सीरियल संडा। फ्रेंड्स इक रेपु राबोये कथलो इंटिकी वेल्ली इक देवयानितो शैलेंद्र मम्मी मनं दोरिकिपोयेला उन्नामनि चेप्पि भयपड़ुतुन्न इक देवयानी शैलेंद्र। इक कथलो अयिते अनुपम महेंद्रतो एंदुकु महेंद्र नेनु जगति गुरिंचि अडुगुतुंटे एंदुकु नुव्वु नातो चेप्पडं लेदनि निलदीस्तू उंटुंदि कदा। आ तर्वात महेंद्र नुव्वु ना फ्रेंडुवि अंते कानी ना पर्सनल विषयालन्नी नीतो षेर चेसुकोवाली వాళ్ళనేం లేదు కదా, అయినా అవన్నీ నీకు అనవసరం, నువ్వు ఎంత జర్నలిస్టు అయినా సరే అన్ని విషయాల్లో ఇలా ఇన్వాల్వ్ కావడం నాకు నచ్చడం లేదు, జగతి టాపిక్ కాకుండా ఒక ఫ్రెండ్గా నువ్వేదన్నా మాట్లాడు అది అని అంటూ ఉండగా అనుపమ, నాకు జగతి గురించి తప్ప ఇంకేం అక్కర్లేదు, నేను జగతి గురించి తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో ఇక మహేంద్ర ఇరిటేట్ అవుతూ ఉంటాడు. అంతలోనే ఇక రిషి వస్తారు రావడంతో శైలేంద్ర కిటికీలో నుంచి చూస్తూ ఇక అమ్మో వెళ్ళొచ్చే చేశారు, ఒకవేళ రిషి నన్ను చూస్తే ఇంకేమన్నా ఉందా అని పక్కగా వెళ్ళి దాక్కుంటాడు. ఆ తర్వాత రిషి వస్తారా లోపలికి వస్తూ అనుపమను చూసి షాక్ అవుతారు. ఇక రిషి వస్తారా ఈవిడేంటి ఇక్కడ అని అంటుంటే అదే సరని తెలియనట్టుగా ఉంటుంది వస్తారా కూడా. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రిషి మేడం మీరేంటి ఇక్కడ అని అంటుంటే వచ్చారా అసలు మీ యాక్చువల్గా మీతో కలుద్దామని కాలేజ్కి వచ్చాను కానీ మీరేదో మీటింగ్ ఉందని బయటికి వెళ్ళారంట కదా అని అంటుంది. దాంతో ఇక రిషి మాకు మీటింగ్ ఉందని మీకెవరు చెప్పారు మేడం, మాకేం మీటింగ్ లేదే అని అంటుంటే అలా అంటారేంటి, మీకు మీటింగ్ ఉందని లంచ్ తర్వాత వస్తారని మీ అన్నయ్య శైలేంద్ర చెప్పాడు అని చెప్పి అంటుంది. దాంతో రిషి అన్నయ్య అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావడం లేదు, మాకేం మీటింగ్ లేదని అంటాడు. దాంతో ఇక అనుపమ అవన్నీ నాకు అనవసరం, అయినా నేను ఇక్కడికి జగతి గురించి తెలుసుకోవడానికి వచ్చాను, నా జగతి చావుకి ఒక రకంగా కారణం మీరు ముగ్గురు అని చెప్పి అంటుంది. దాంతో ఇక రిషి ఏం మాట్లాడుతున్నారు మేడం అని అంటుంటే ఏం మాట్లాడుతున్నానా, నాకు మీరు చెప్పకపోతే నిజాలు తెలియవా, ఏం రిషి నువ్వు మీ అమ్మని చనిపోయేంత వరకు కూడా అమ్మ అని పిలవకుండా మేడం అని పిలుస్తూ తనని బాధ పెట్టావంట కదా, అలాగే వసుధార ఈ కాలేజ్లో జగతి స్టూడెంట్గా వచ్చిన నువ్వు ఇప్పుడు ఈ కాలేజ్కి ఎండీ అయ్యావు, అక్కడే తెలుస్తుంది నువ్వు ఎంత తెలివైన దానివో. ఇంకో పక్క మహేంద్ర ప్రేమించి పెళ్లి చేసుకొని నా ఫ్రెండుని ఎంతో ప్రేమగా చూసుకుంటాడని నేను నమ్మాను, కానీ తనని మధ్యలోనే ఇలా వదిలేస్తాడని అనుకోలేదు, ఒక రకంగా మానసికంగా నా జగతి చావు కారణం మీరు ముగ్గురు అని అంటుంటే వస్తారా మేడం మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, నిజాలు మీరు తెలుసుకోవాలని అంటుంది అనుపమ. ఏం నిజం తెలుసుకోవాలి వస్తారా అని అంటుంటే మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం, అయినా కాలేజ్ ఎండీని కావాలని నాకు ఎప్పుడూ ఆశ లేదు, అలాగే రిషి సార్ బలవంతం చేస్తేనే నేను కూర్చున్నాను, అది కూడా టెంపరవరీగా, రిషి సార్ తన తల్లిని ఎవరు చంపారో తెలుసుకునేంత వరకు తను కాలేజ్ బాధ్యతలు చేపట్టలేనన్నారు అందుకోసమే, అలాగే రిషి సార్ వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవలేదు మేడం అని పిలుస్తూ వచ్చారు, కానీ దానికి ఒక కారణం ఉంది, తను చిన్నతనంలో జగతి మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో రిషి సార్ మనసులో చిన్నతనం నుంచి ఇక తన కళ్ళ తల్లి తనని వదిలేసి వెళ్ళిందనే భావనతో తను అలా ప్రవర్తించారు, కానీ తన తల్లి మీద రిషి సార్కి ఎప్పుడూ ప్రేమే కానీ అది బయట పెట్టలేదు, అలాగే జగతి మేడం కోరికని రిషి సార్ తీర్చారు, జగతి మేడాన్ని అమ్మ అని పిలిచారు, అలాగే జగతి మేడం రిషి సార్ చేత అమ్మ అని పిలిపించుకున్నారు. ఈరోజు జగతి మేడం చనిపోవడానికి కారణం తన కన్న కొడుకుని కాపాడుకోవాలనే కదా మేడం, తన కొడుకుని కాపాడుకోవడానికి జగతి మేడం అడ్డుగా వచ్చారు, అలాంటప్పుడు రిషి సార్ జగతి మేడాన్ని బాధ పెట్టారని మీరేలా అనుకుంటున్నారు మేడం అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక మహేంద్ర సార్ గురించి మీరేం తెలుసని మాట్లాడుతున్నారు, అయినా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మొత్తం మీకు తెలుసా మేడం, అసలు ఏం జరిగిందో, అసలు వీటన్నిటికి కారణం ఎవరో త్వరలోనే మీకు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను అప్పుడు అని అంటుంటే అదే నేను కూడా తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను, నేను కూడా నా జగతి కేసు పూర్తయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటుంటే ఇంకా మంచిది మేడం, మీరు ఇక్కడ ఉంటేనే నాకు కూడా బాగుంటుంది, అప్పుడే మీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది, ఈరోజు మీకు ఎవరైతే ఇవన్నీ చెప్పారో అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా రేపటి రోజున మీకు తెలుస్తుంది మేడం, సాక్ష్యాధారాలు లేకుండా నేను ఎవరిపైన మేము నిందని వేయలేం కదా,
అందుకనే ఆ సాక్ష్యాధారాల కోసమే రిషి సార్, మహేంద్ర సార్, మేమందరం ఎదురు చూస్తున్నాం. జగతి మేడంని ఎవరు చంపారో, వీటన్నిటికి కారణం ఎవరో అని తెలిసిన రోజు అప్పుడే మీకు అసలు నేరస్తులు ఎవరో కూడా తెలుస్తుందని అంటుంది ఇక అనుపమ. అది తెలుసుకునేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను చెప్పడంతో ఇక వస్తారా, సరే మేడం మీరు ఈ గదిలో ఉండొచ్చు అని చెప్పి అంటుంది ఇక అనుపమ. వీళ్ళ మాటలు చూస్తుంటే జగతి అంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టు ఉంది. కానీ దేవయాని తన కొడుకు ఎందుకు అలా చెప్పారు, నేను ఇప్పుడు ఎవరిని నమ్మి ఇంకా ఇక మీదట ఇక్కడే ఉంటాను కదా, వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది. అలాగే ఆ దేవయాని పైన ఇప్పటికి కూడా నాకు నమ్మకం లేదు, ఏమో ఒకవేళ తను అబద్ధం చెప్పిందేమో చూద్దామని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోపక్క శైలేంద్ర ఈ వస్తారా ఎలాంటి వాళ్ళనైనా మారుస్తుంది. ఇప్పుడు ఈ అనుపమ ఇక్కడే ఉంటే తనకు అన్ని నిజాలు తెలిసిపోతాయి, వెంటనే ఈ విషయం మామ్తో చెప్పాలని దేవయానితో వెళ్ళి మామ్ మనకు ఉంటుంది ఇప్పుడు అనుపమ ఆ ఇంట్లో ఉండబోతుంది అని చెప్తుంటే అవునా అని చెప్పి ఇక ఇద్దరు వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడుతూ అయితే ఉంటారు. జరగబోయే కథలో అయితే ఇలానే జరుగుతుంది. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.